వెల్కమ్ టు అవర్ బైబిల్ క్విజ్. ఈ క్విజ్ గురించి ఆల్రెడీ రూల్స్ మేము చెప్పామండి, మరలా ఇంకొకసారి మీ ముందు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ టైప్ చేయాలి. ఆ తర్వాత టైప్ చేస్తే కనుక మార్క్స్ దానికి కౌంట్ చేయబడవండి. ఎవరు వేగంగా మీ కామెంట్ టైప్ చేస్తారో దానిని బట్టే మీ పొజిషన్ ఉండగలదు. ఆన్సర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఉదాహరణకి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ అయితే కనుక మీరు 1 అని టైప్ చేసి స్పేస్ కానీ హైఫన్ కానీ ఇచ్చి ఆన్సర్ 2 అని టైప్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్ అయితే దానికి కూడా సెకండ్ 2 అని టైప్ చేసి లేకపోతే స్పేస్ ఇచ్చి 4 అని ఆన్సర్ టైప్ చేయాలండి. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొంటున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ఈ ప్రశ్నలు అడగటం అయిపోగానే వెంటనే ఈ 15 క్వశ్చన్స్ అయిపోగానే వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. అందరూ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాం. గెట్ రెడీ. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల నేను అబీమెలెకును తొలగింతును అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 షెకెము, ఆప్షన్ 2 ఎబేదు, ఆప్షన్ 3 గాలు, ఆప్షన్ 4 జెబులు. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 2. దేవుడు ఇస్రాయేలీలను ఎన్ని జాతుల నుండి రక్షించాడని వ్రాయబడింది? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 5. మూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 3. అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగునట్లు చేసినది ఎవరు? ఆప్షన్ 1 యోతాము, ఆప్షన్ 2 ఎరుబ్బయలు, ఆప్షన్ 3 జెబులు, ఆప్షన్ 4 దేవుడు. నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మైదానములో ఎలా పరుండియున్నారు? ఆప్షన్ 1 ఇసుక రేణువులు, ఆప్షన్ 2 ఒంటెలులాగా, ఆప్షన్ 3 మిడతలులాగా, ఆప్షన్ 4 సైన్యములాగా. ఐదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. యోతాము పారిపోయి ఎక్కడ నివసించెను? ఆప్షన్ 1 గెరీజీము, ఆప్షన్ 2 బయల్బెరీతు, ఆప్షన్ 3 షెకేము, ఆప్షన్ 4 బెయేరు. ఆరవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 6. గిద్యోను నా ఏలినవాడా అని ఎవరిని సంబోధించాడు? ఆప్షన్ 1 మిద్యాను రాజు, ఆప్షన్ 2 దేవదూత, ఆప్షన్ 3 దేవుడు, ఆప్షన్ 4 యెహోవా దూత. ఏడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 7.
అబీమెలేకు ఎన్ని సంవత్సరములు ఇస్రాయేలీలకు ఏలికగా ఉండెను? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ఎనిమిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 8. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొట్టేదనని గిద్యోను ఎవరితో అన్నాడు? ఆప్షన్ 1 పెనూయేలు వారు, ఆప్షన్ 2 సుక్కోతు వారు, ఆప్షన్ 3 తాబోరు వారు, ఆప్షన్ 4 ఏదీ కాదు. తొమ్మిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 9. వీరిలో అబీమెలేకు తర్వాత న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు? ఆప్షన్ 1 దోదో, ఆప్షన్ 2 తోలా, ఆప్షన్ 3 పువ్వా, ఆప్షన్ 4 యాయీరు. పదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 10. గిద్యోను యెహోవాకు బలిపీఠము కట్టిన స్థలము ఎక్కడున్నది? ఆప్షన్ 1 గిలాదులో, ఆప్షన్ 2 హరోదులో, ఆప్షన్ 3 వఫ్రాలో, ఆప్షన్ 4 మోరేలో. పదకొండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 11. దేవుని ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దేనిని చూచి సహింపలేకపోయెను? ఆప్షన్ 1 కష్టము, ఆప్షన్ 2 బాధ, ఆప్షన్ 3 శ్రమ, ఆప్షన్ 4 దురవస్థ. పన్నెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 12. గిద్యోనుకు ఎరుబ్బయ్యలను పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ 1 యోవాషు, ఆప్షన్ 2 ఊరివారు, ఆప్షన్ 3 దేవుడు, ఆప్షన్ 4 దూత. పదమూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 13. గిద్యోనుతో ఉన్న 100 మంది కుడి చేతిలో ఏమున్నాయి? ఆప్షన్ 1 దివిటీలు, ఆప్షన్ 2 బూరలు, ఆప్షన్ 3 కొండలు, ఆప్షన్ 4 ఖడ్గము. పద్నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 14. మిద్యానీయులతో యుద్ధము చేయడానికి గిద్యోను వేకువనే ఎక్కడ దిగాడు? ఆప్షన్ 1 మోరేకొండ, ఆప్షన్ 2 ఇజ్రాయేలు ప్రాంతము, ఆప్షన్ 3 బేత్ బయారా, ఆప్షన్ 4 హరోదు. పదిహేనవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 15. చివరి ప్రశ్న, గిద్యోనుకు అతని ఇంటి వారికి ఏది ఉరిగా ఉండెను? ఆప్షన్ 1 విగ్రహము, ఆప్షన్ 2 చంద్రహారము, ఆప్షన్ 3 ఏఫోదు,
ఆప్షన్ 4 దోపుడు సొమ్ము. ఓకేనండి, ఇక ఆన్సర్స్ను చూద్దాము. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 గాలు. న్యాయాధిపతులు 9:28. రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 7 జాతుల నుండి. న్యాయాధిపతులు 10:11-12. మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 దేవుడు. న్యాయాధిపతులు 9:24. నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 మిడతలు. న్యాయాధిపతులు 7:12. ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 బెయేరు. న్యాయాధిపతులు 9:21. ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 యెహోవా దూత. న్యాయాధిపతులు 6:12-13. ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 3 సంవత్సరములు. న్యాయాధిపతులు 9:22. ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 పెనూయేలు వారు. న్యాయాధిపతులు 8:9. తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 తోల. న్యాయాధిపతులు 10:1. పదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 ఒఫ్రాలో. న్యాయాధిపతులు 6:24. పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 దురవస్థ. న్యాయాధిపతులు 10:16. పన్నెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 యోవాషు. న్యాయాధిపతులు 6:31-32. పదమూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 బూరలు. న్యాయాధిపతులు 7:20. పద్నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 హరోదు. న్యాయాధిపతులు 7:1. పదిహేనవ ప్రశ్న చివరి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 ఏఫోదు. న్యాయాధిపతులు 8:26. ఓకే అండి, ఇక చివరిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. మీరు మంచి దేవుడుగా మా జీవితాలలో నిజమైన దేవుడువుగా రక్షకుడువుగా మీరు మాకు దొరికినందుకే వందనాలు స్తోత్రాలు నాయనా. మమ్మలను పాపము నుండి శాపము నుండి సకల దుర్నీతిలో నుండి మమ్మలను విమోచించి అయ్యా నీ సొత్తుగా మీరు చేసుకున్న మీ ప్రేమ కొరకే మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము అయ్యా. మరి ఈరోజు జరిగిన ఈ క్విజ్ అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ క్విజ్లో ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవటానికి ధ్యానించటానికి ప్రభువా అనేక విషయాలు తెలుసుకునటానికి మరి ఒకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా జీవితాలలో ప్రభువా మరి నిన్ను ప్రేమించి అనేక విషయాలలో నాయన నీ ఆజ్ఞలను మేము అనుసరిస్తూ ఉన్నామని అనుకుంటున్నాం ప్రభువా. మేము ఎక్కడ తప్పిపోతున్నామో ఎక్కడ తొలగిపోతూ ఉన్నామో ప్రభువా, ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే న్యాయాధిపతులు ఉన్నంతకాలం బాగానే ఉన్నట్టున్నారు కానీ తర్వాత వెంటనే మరలా వాళ్ళు అన్యదేవతలను పూజించారన్నట్టు చదువుతున్నాం. ప్రభువా నీ వాక్యాన్ని వింటున్న మేము ఇది హెచ్చరికగా మా జీవితాలకు ఉండునుగాక. మేము మీతో కలిసి జీవించటానికి మిమ్మల్ని హత్తుకొని బ్రతకటానికి సహాయం చేయండి. దుష్టుని పనులు ఎవరి జీవితాలలో ఏలుబడి కాకుండాలాగున దుష్ట సంబంధమైన ప్రతిక్రియ నైనా లోక సంబంధమైన సహవాసము నుంచి అన్నిటిలో నుంచి వేరుపరచబడటానికి మీ కృప దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా.
ఈ గ్రంథము ద్వారా అనేక సత్యాలను ఈ దినములలో మాతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని నాయనా అయ్యా అయ్యా నీ ఆజ్ఞలను నీ కట్టడలను పాటించి నీకు విధేయులుగా జీవించడానికి మాకు అందరికీ కృప చూపించమని ఎంతమంది అయితే నాయనా మరి ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా నిండారులుగా ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ రాబోయే దినాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మేమందరము మంచి మనసుతో నాయనా నీ సన్నిధిలో నాయనా ఈ క్విజ్లో పాల్గొనటానికి ముందు అడుగులు వేయటానికి సహాయం చేసి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక.